మంచిగానే ఉన్నది కదా ఏపీ సర్కారు వల్ల పనితనము ఈసంత రమ్మంటే ఇల్లంతా నాదే అనే రకమే ఉన్నారు మన నీళ్ళన్నీ ఎత్తుకుపోయి నున్నగా గుండు కొట్టేద్దామనే చూస్తున్నారు ముద్దుగా ఏం చేసినా మునుపటి లెక్క చెల్లుతదనే అనుకుంటున్నారో ఏమో మరి ఊకుంటామా చూసుకుంటా గట్టిగానే అరుచుకుంటున్నారు మన తెలంగాణ మంత్రులు పాన్రి ఆ ముచ్చటైతే ఓమల్క చూసేసొద్దాం తండ్రి తంతెల మీద ఎగిరితే కొడుకు కోనేట్ల ఎగిరినట్టే ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి జగనాలు కథ కూడా మునుపు అయ్యేసిన అద్రగానం సరిపోదని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద మళ్ళా రౌడీ యూజన్ చేద్దామని ఏషం కడుతుండు పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి ఎత్తుకుపోతున్నారు ఆర్డీఎస్ కాల్వలకు గండి కొడుతున్నారు ఇక అవి కాక కొత్తగా మళ్ళీ దొంగేషం వేస్తున్నారు వామ్మో ఇట్లనే ఊకుంటే నున్నగా గుండు కొట్టి సిప్ప చేతిలో పెట్టేటట్టే ఉన్నారు మన తెలంగాణ జనాలకు అగో అందుకే గట్టిగానే దుమ్ము దులుపుతున్నారు మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు మొన్న ప్రశాంత్ రెడ్డి సారు శ్రీనివాస్ గౌడ్ సార్లు అరుచుకుంటే మళ్ళా ఎగుసం మంత్రి నిరంజన్ రెడ్డి సారు కూడా మంచిగానే అరుచుకున్నాడు ఆంధ్ర సర్కారు వాళ్ళు చేస్తున్న కుట్రేశాలను అడ్డుపడేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరనుకున్నారో ఏమో తెలంగాణ రాకముందట్లెక్క అనుమతులు హారతులు ఏం లేకున్నా దొంగసాటుగా పనులు సాల్వ్ చేసిరట ఎప్పటికప్పుడు ఎంత వార్నింగ్ ఇచ్చినా ఇనకుండా మొండేశం వేస్తున్నారు ఇక ఇట్లయితే లాభం లేదని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు మనోళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది ఆంధ్ర ప్రాంతపు నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమైన ప్రాజెక్టే అని కదా అందుకే కృష్ణా బోర్డు మీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినట్టే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టొద్దు అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందా లేదా ఆ స్టే అమల్లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తే జైలుకు పంపిస్తాం ప్రభుత్వ పెద్దల్ని కంటెంప్ట్ కింద అని చెప్పి కంటెంప్ట్ పెటిషన్ తీసుకొని కంటెంప్ట్లో ఆర్డర్ ఇచ్చిన మాట నిజం కదా మన బేసిన్ అవసరాలు తీరినాక మిగులు నీళ్ళు ఉంటే అవతల ప్రాంతానికి ఏమైనా కేటాయింపులు చట్టపరంగా జరిగితే అప్పుడు వాళ్ళు కట్టుకోనికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు బుద్ధి ఉన్నప్పుడల్లా కట్టుకోనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఏ రోజు రాజశేఖర రెడ్డి ఏం ప్రకటన చేసిండు ఏం కుట్ర చేసిండు ఆ రోజు మీరు ఏం మాట్లాడినరు ప్రతి ఒక్కటి ఉన్నాయి సాక్ష్యాలతో సహా అటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద దాడి పెట్టాల్సింది పోయి వాళ్ళకు లాభం కలిగే పద్ధతుల్లో తెలంగాణ ప్రజలలో చీలిక తెచ్చే పద్ధతుల్లో టీఆర్ఎస్ను కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నీళ్ళ దోపిడీకి ఆయన్నే భూములు తీసుకుపోయింది ఆయన్నే తెలంగాణ అణువణువు నష్టం చేసింది ఆయన్నే తెలంగాణకు అనుకూలం అని చెప్పి మళ్ళీ పోతిరెడ్డి వారు తీసుకుపోయింది ఆయన్నే అరే ఎన్ని రోజులు కొట్లాడుకుంటూ ఉండాలన్నా తండ్రి తప్పు చేస్తే కొడుకన్నా మంచిగా అవుతారు కదా అని అనుకున్నాం కానీ మామిడి చెట్టుకు మామిడి పండ్లే కాస్తాయి చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయి అన్నట్లు ఇక ఆయన కడుపులో పుట్టిన ఆయన అదే పద్ధతిలో ఉంటాడని అనుకోలే రాజశేఖర రెడ్డి గారిని దొంగ అనగానే ఓ ఎగిరెగిరి పడుతున్నారు మరి ఏమనాలే దొంగ గజ దొంగ చేసిండ్రు కనుక నీళ్ళు దోసుకపోయారు కనుక తండ్రి దోసుకపోయిండు కొడుకు దోసుకపోతున్నాడు కనుక దొంగ గజ దొంగ అన్నారు మా కడుపు ఉండదా అవు మరి ఇది వరకు అయ్యా ఇప్పుడు కొడుకు అయ్యా దొంగ అయితే కొడుకు గజ దొంగే మరి అయినా ఇత్తోటి పెడితే చెట్టోటి మొలుస్తుందా శ్రీనివాస్ గౌడ్ సారు అసలు ఆ మనుషులను నమ్ముడే మనం చేసిన పెద్ద తప్పు ఎవ్వరికి అనుమతులు లేవు ఏడ పర్మిషన్లు తీసుకోలే మనకు రావాల్సిన నీళ్లను కూడా మలుపుకపోయి మన దక్షిణ తెలంగాణను ఏడారి వేసే పాపం పని ముంగటేసుకున్నారు ఇక అప్పటికి పెద్ద మనసుతోని మన సీఎం సార్ చెప్పే కృష్ణా నది నీళ్లల్లో మాకు రావాల్సిన నీళ్లే మాకు వస్తలేవు ఇది వరకు ఈ నీళ్ల కోసమే గోసవడి కొట్లాడినం మళ్ళా అదే పంచాది కావద్దు అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలే అని అంత కాకపోతే గోదావరి నీళ్లను మలుపుకపోయి రాయలసీమకు పంపిస్తాము అని కూడా చెప్పే కానీ దొంగల లెక్క నీళ్లను గుంజుకపోదామని చూడబట్టిరి ఇక ఇట్లూకుంటే అసలు కేసరు వస్తుంది అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు కూడా గట్టిగానే బుద్ధి చెప్పిరు ఏపీ సర్కారుకు వెంటనే ఎక్కడ పనులు అక్కడనే ఆపకుండా పట్టుకపోయి జైల్లో ఊసబెడదామని అక్కడ సర్కారు చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇచ్చిర్రు కానీ ఇగనన్న మారుతుందేమో అని అనుకున్నాం కానీ వంకర తోకలు ఎన్నటికి చక్కగా కావన్న ముచ్చట జగన్ సర్కారు వాళ్ళని చూస్తే సంజైతుంది అమ్మో మనోడు 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 అంటే ఏదో వేసిండట వెనకటేవాడో అట్లనే ఉన్నది ఏపీ సర్కారు వాళ్ళ కథ.